ఈ ఊసరవల్లి జగన్ చాలా పాటలు రాయించాడు. అదేమన్నాడంటే జగన్ రాయలసీమ బిడ్డ అని రాయించుకున్నాడు. కానీ ఈరోజు చెప్తున్నా ఆయన రాయలసీమ బిడ్డ కాదు కదా, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతుకల పథకం పైన గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఉంటే కనీసం ఆ స్టేని వెకేట్ చేయలేని దద్దమ్మ ఈ ఊసరవల్లి జగన్. ఏకంగా ఆనాడు నేను అమరన్న మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఈ ఊసరవల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిశ్రమలన్నీ తెలంగాణ కూడా పంపించేశాడు. ఇంకా ఏకంగా డ్రిప్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ఊసరవల్లి జగన్. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆలోచించాలా, శ్రీశైలం ఓటర్లు కూడా ఆలోచించాలా. 2019లో భారీ మెజారిటీతో శిల్ప చక్రపాణి రెడ్డి గారిని మీరు గెలిపించారు. కానీ మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? శ్రీశైలం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఎమ్మెల్యే ఆయన తమ్ముడు బంధువులు అన్నచూరులు అందరూ కలిసి ఈ శ్రీశైలం నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారు. అందుకే ఈరోజు నేను శిల్ప చక్రపాణి గారికి కొత్త పేరు పెట్టిన, అదేంటో తెలుసా? చీటింగ్ చక్రపాణి. ఏంటది చీటింగ్ చక్రపాణి? అసలు 5 లక్షల రూపాయల పని కూడా 10% కప్పం కట్టించుకుంటాడు ఈ చీటింగ్ చక్రపాణి. అసలు నేనే ఆశ్చర్యపోయా, వర్ధన్ అని ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తారు, దాదాపు అది శిల్ప బ్యాంక్ అని ఈ చీటింగ్ చక్రపాణి సభలో చెప్తాడు. దళితుల దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేపించుకుంటాడు. కరెక్ట్ గా 3 నెలలు అవుతే ఆ బ్యాంక్ ని మూసేశాడు ఈ చీటింగ్ చక్రపాణి. వాళ్ళ నాయకుడిని సస్పెండ్ చేస్తారు, హాయిగా 100 కోట్ల రూపాయలు చీటింగ్ చక్రపాణి జోబులోకి వెళ్ళిపోయినాయి. అందుకే డిపాజిటర్లు నేను హామీస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు దోచేసిన డబ్బు కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ చీటింగ్ చక్రపాణి మేము వదిలిపెట్టాం. దేవుడిని కూడా వదిలిపెట్టలేదు ఈ చీటింగ్ చక్రపాణి. శ్రీశైలం బోర్డులో అన్ని పోస్టులు వాళ్ళ అవుట్ సోర్సింగ్ కంపెనీ ద్వారానే చేయాలా. లడ్డు కావాలన్నా దర్శనం కావాలన్నా వాళ్ళ నాయకులు కప్పం కడితేనే వచ్చే పరిస్థితి. ఆత్మకూరు మండలంలో కృష్ణాపురం అనే గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి చెందిన 40 ఎకరాల భూమి వాళ్ళ అనుచరుడు పుల్లారెడ్డి అని కబ్జా చేసి అమ్మేశాడు. మరి అలా చూడకు, అసహ్యంగా ఉంది. తప్పేముంది, రేపు మాపో హిమంటి మై బాయ్ ఫ్రెండ్. డాడీ బిజీగా ఉన్నాడమ్మా, నువ్వు ఫోన్ లో రికార్డ్ చేస్తావా, నేను తర్వాత చూస్తాను ప్లీజ్. ఐరన్ మ్యాన్ ఔటర్ స్పేస్ లో ఇరుక్కున్నట్టు అభిమన్యుడు పద్మవీరంలో చిక్కుకున్నట్టు.